బొమ్మ మోటార్ లైట్ హౌస్. ఇక్కడ హ్యాండిల్ యొక్క కొక్కి పట్టుకుని తిప్పుతున్న ఎల్ఈడి బల్బ్ దారి చూపే లైట్ హౌస్ లా పనిచేస్తుంది. ఈ లైట్ హౌస్ తయారీకి కావలసిన పరికరాలు 6 వోల్ట్ల బొమ్మ మోటార్, ఎల్ఈడి, పాత డివిడీలు, స్క్రూలు లేదా నట్లు, పెద్ద కప్పి తయారు చేయడానికి మీకు 2 పాత డివిడీలు కావాలి. ముడుతులు గల పెట్టే రబ్బరు అంటించే జిగురు కావాలి. డివిడి పైన గమ్ రాసి ఆరిన తరువాత దాని మధ్యలో చిన్న ముడతలు కలిగిన కార్డుబోర్డు డిస్క్ను అతకాలి. అప్పుడు కార్డుబోర్డ్ డిస్క్కు గమ్ రాసి 2వ డివిడి పైభాగంలో అమర్చాలి. ఇది మీకు పెద్ద కప్పీలా గాడి మధ్యలో ఉంటుంది. స్టీలు వాషర్లు 2 డివిడీలకు బొమ్మలో చూపిన విధంగా అమర్చాలి. మధ్యలో రంధ్రం డివిడీల నుండి పెద్ద స్క్రూ నట్టుతో సహా కప్పి హ్యాండిల్కు అతకాలి. కప్పి మధ్య నుండి ఒక లూజుగా ఉండే స్క్రూ అమర్చాలి. స్పేసర్కు 2వ చివర మిషన్ కుట్టే బాబిన్ను అమర్చాలి. ఈ స్క్రూను చెక్క స్టాండ్కు నిలువుగా అమర్చాలి. కప్పి నెమ్మదిగా హ్యాండిల్ తిరుగుతుంటే తిరుగుతుంది. ఇప్పుడు ఎల్ఈడిని 6 వోల్టుల బొమ్మ మోటార్కు అమర్చాలి. ఒక చిన్న కప్పిని మోటార్ మధ్యభాగంలో పెట్టాలి. ఈ మధ్యభాగం త్రిప్పడం ద్వారా మోటార్ తిరిగి విద్యుత్ పుట్టి ఎల్ఈడి వెలుగుతుంది. చెక్క పరికరానికి మోటార్ ఎల్ఈడి క్లాంప్తో బిగించాలి. చివరిగా చిన్న కప్పిని డివిడికి, పెద్ద కప్పి పెద్ద రబ్బరు బ్యాండ్కు పెట్టాలి. ఇప్పుడు లైట్ హౌస్ తయారైనట్లే. మీరు కొక్కి హ్యాండిల్ త్రిప్పినట్లయితే పెద్ద కప్పి మోటార్ కప్పిని స్పీడ్గా తిప్పుతుంది. ఇది చేసే ఉత్పత్తి ఈఎంఎఫ్ మరియు విద్యుత్ లైట్ హౌస్ ఎల్ఈడి వెలిగేందుకు సరిపడా విడుదల చేస్తుంది. ఈ నమూనా మోటార్ను జనరేటర్గా మార్చుకుందుకు కూడా ఉపయోగపడుతుంది.